రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా సూర్యకుమార్ యాదవ్ ని ఎంపిక చేయాలా లేక శ్రేయసయ్యర్ ను తీసుకోవాలా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు ప్రస్తుత శ్రీలంక పర్యటనకి వెళ్లిన టీమిండియా లో సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కగా శ్రేయశ అయ్యర్ ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు దాంతో అతన్ని లంక పర్యటనకు ఎంపిక చేయలేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చోప్రా ఇలా సమాధానమిచ్చాడు అయ్యర్ సూర్యకుమారుల ఎంపిక విషయంలో తాను కాని టీమిండియా సెలెక్టర్లు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పాడు ఇది చాలా కష్టతరమైన ప్రశ్న ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను అలాగే సెలెక్టర్లు కూడా చెప్పలేరు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే కోహ్లీ మూడో స్థానంలో ఆడతాడు తర్వాత హార్దిక్ రిషబ్ పంత్ ఐదు ఆరో స్థానాల్లో ఉంటారు ఆపై రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ వరుసగా ఉన్నారు అలాంటప్పుడు ఇక్కడ మిగిలింది నాలుగో స్థానమే దాంతో శ్రేయస్యన్ ను తీసుకోవాలా లేక సూర్యకుమార్ ను ఎంపిక చేయాలా అనేది కఠిన నిర్ణయంగా మారుతుందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు అయితే శ్రేయస్సును ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు అతనికి మంచి అనుభవం ఉండడం వన్డే జట్టులు ఇదివరకే బాగా ఆడటం మరోవైపు ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి మరోవైపు సెప్టెంబర్ లో జరిగే ఐపీఎల్ లో మరోసారి బాగా ఆడితే అతన్ని ఎంపిక చేయవచ్చు ఇక అలాగే సూర్యకుమార్ కూడా ఈ లంక పర్యటనలో దంచి కొట్టి ఆపై ఐపీఎల్ లో మెరిస్తే అతన్ని కూడా ప్రపంచ కప్ ఈవెంట్ కు ఎంపిక చేయవచ్చు ఇది ఎటు అర్థం కాని పరిస్థితి ఇద్దరు బాగా ఆడతారు టీ ట్వంటీ అనుభవం కూడా బాగుందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు